ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆర్డీఓకి వినతిపత్రం అందజేశారు. రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావులు మాట్లాడుతూ ఖరీఫ్ 2021కి సంబంధించి ప్రకృతి వైపరీత్యాల వలన రైతులు తీవ్రంగా పంట నష్టపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, రైస్ మిల్లర్ల యొక్క వ్యాపార ధోరణి ఈ రెండింటి వలన రైతులను నిట్ట నిరువున మునిగిందన్నారు. తుఫాన్ల వల్ల కురిసిన వర్షాలకు పంట పూర్తిగా నష్టపోయిన పరిస్థితి. దీపావళికి ముందు రైతులు కోతలకు ఉపక్రమిస్తే రైస్ మిల్లర్లు పచ్చిధాన్యం కొనుగోలు చేయమని ప్రకటించారన్నారు. దీనివల్ల రైతులు కొంతకాలం కోతలు వాయిదా వేయడం జరిగింది. దీనివల్ల వర్షాలకు పంట తడిసి రైతు నష్టపోవడం జరిగిందన్నారు. ఈ రోజు ఖరీఫ్ 2021కి సంబంధించి రైతులు తీవ్రమైన నష్టాల్లో కష్టాల్లో ఉన్నారు. వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ తరఫున రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడం, నిరసన కార్యక్రమం తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు గారికి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనపర్తి మండపేట రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ రైతు నష్టపోవడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సీజన్లు రావడం జరిగింది. వ్యవసాయ సీజన్లు 3 ఖరీఫ్లు, 2 రబీలు. అన్ని సీజన్లో కూడా రైతు నష్టపోవడమే తప్పించి రైతుకు మేలు జరిగిందనే సీజన్ ఏది లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పట్ల సీతకన్ను వేయడం జరిగింది. గత ఖరీఫ్లో 7 తుఫాన్లు రావడం, 7 తుఫాన్లో పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వరుస తుఫాన్లు, దీపావళి నుంచి దాదాపు 4 రోజుల పాటు వరుస తుఫాన్లు రావడం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని సంబంధం లేకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోని కూడా పంట దెబ్బతినడం జరిగింది. ఇటు మెట్ట పాపరాలు అయితేనేమి, ఇటు వరి అయితేనేమి, అన్ని రకాలుగా కూరగాయలు అయితేనేమి, అన్ని దెబ్బతినడం జరిగింది. కానీ 4 రోజుల నుంచి రైతు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఉన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇంతవరకు క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదని వార్తలు వస్తా ఉన్నాయి. అందువలన రైతుకి ఇన్సూరెన్స్ పథకం వర్తించే పరిస్థితి లేదు. సాధారణంగా ఇన్సూరెన్స్ ప్రీమియం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రైతు కలిసి కట్టేవారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాను, అందువల్ల ఎవరూ ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే ప్రీమియం కడుతుందని చెప్పారు. కానీ వాళ్ళు పూర్తిగా విస్మరించడం, గత ఖరీఫ్లో కూడా విస్మరిస్తే, చంద్రబాబు నాయుడు గారు శాసనసభ ఫ్లోర్ మీద నిరసన తెలియజేస్తే అర్ధరాత్రి పూట 590 కోట్లు కట్టారు, కానీ అది నిరుపయోగం అయింది. మరలా అదే ఇవాళ పునరావృతం అవుతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో రైతుకి నేరుగా ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేసేది వరికి హెక్టార్కి 50,000 రూపాయల నష్టపరిహారం నేరుగా ప్రభుత్వం చెల్లించాలి, ఇన్పుట్ సబ్సిడీతో కానీ ఇన్సూరెన్స్తో కానీ సంబంధం లేకుండా. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళని
ఈ క్రా పథకం ద్వారా ఆర్టికల్లో నమోదు చేయించుకోమంటా ఉన్నారు. రైతులు నమోదు చేయించుకోవడానికి వెళితే నష్టం నమోదు చేయించుకుంటే మరలా మీ సర్వే నంబర్లో ఏమాత్రం కొద్దిగా పంట వచ్చినా ధాన్యం వచ్చినా దాన్ని సీఎంఆర్ గా కొనుగోలు చేయమని కూడా స్పష్టం చేస్తా ఉన్నారు. ఇందువల్ల రైతు తీవ్రంగా నష్టపోతా ఉన్నాడు. అందుకు రెండో డిమాండ్ ఏంటంటే పచ్చి ధాన్యాన్ని అదే విధంగా రంగు మారిన తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కొనుగోలు చేయడం, కొనుగోలు చేసిన తర్వాత 48 గంటల్లో రైతుకి ఆ నగదు చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇవాళ రబీకి సంబంధించి ఐఏపి సమావేశంలో మొత్తం ఆయకట్టుకంతకే నీరు ఇస్తున్నామని చెప్పినప్పటికీ ఒక స్పష్టమైన నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించలేదు. అందుకోసం ఇవాళ ఖరీఫ్లో రైతు ఏదైతే నష్టపోయాడో దాన్ని కాంపెన్సేట్ చేసుకోవడం కోసం రబీకి పూర్తి స్థాయిలో గోదావరి నీరు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని ఇప్పుడు ఆర్డీఓ గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.